స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆరోగ్యం బాగుండాలి కదండి ముందు. అందుకేనండి ఇవాళ మట్టి దాకతో వన్ చక్క తెడ్డి మట్టి దాక తీసుకెళ్ళిపోతున్నారు అత్తమ్మ. అరటికాయ అలాగే శనగపప్పు పులుసు కూర అమ్మమ్మల కాలం నాటి కూర అండి, ట్రెడిషనల్. అమ్మమ్మల కాలం నాటి మట్టి దాక వంటకం ఆరోగ్యానికి. అక్కడికే తీసుకెళ్ళిపోతారంటే సూపర్ అంటే సూపర్ అండి. మట్టి దాకలు వాడుకుందామని తీసుకున్నామండి. ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఒక్క పులుసుతో పాటు రేపటి కూడా చేసి చూపిస్తాను. ఒక్కొక్కటి కొంటున్నాం అండి. ముందే రెండు కొన్నాం, మూడు కొన్నాం, అలాగే ఒక్కొక్కటి భయం అండి. అందుకనండి పగల కొట్ట అందుకనే ఒకటి ఒకటి అంటే జాగ్రత్త చేస్తున్నానో లేదో చూసినప్పుడు పడతారట. ఇది నిజమండి. వంటలోకి వెళ్ళిపోదామండి. ఒకదాంతో రెండు వెరైటీలు అండి. వాళ్ళ చిప్స్ చూపిస్తారండి అత్తమ్మ. పులుసుతో పాటు చిప్స్ పోసుకున్నాం సరిపడా కూరకి. ఎందుకు ముందు నూనె పోసానంటే ఖాళీ దాకా పెట్టకూడదండి స్టవ్ మీద. కట్టెల పొయ్యి మీద పెట్టేవారు అమ్మమ్మ వాళ్ళు అందరూ అప్పట్లో. కట్టెల పొయ్యి మీద పెట్టినా ఏమవుదండి, ఇది స్టవ్ మీద పెట్టినప్పుడు ఈ వీటికి దాకా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడుతుంది దాకా పాపమండి. పాపం దాకా ఇబ్బంది పడుతుంది అండి. పాపం దాకా ఇబ్బంది పడుతుంది. ఏమైందండి, నాలుగు ముక్కలు అవుతుందండి పాప కూర అప్పుడు ఇబ్బంది పడాలండి. అందుకని దాక పెట్టాను. పులిపాయ ముక్కలు వేసుకుందామండి. పచ్చిశనగపప్పు అండి కొంచెం మా కొడుకు ఉడికించేసుకున్నామండి మెత్తగా. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. అట్టగాలండి చెక్కేసి పక్కన పెట్టమన్నారండి. పెట్టానండి. ఎంతెంత ముక్కలు కావాలో అత్తమ్మే కోసుకుంటారండి. ఎందుకని మళ్ళీ నాకు అసలేమ తిట్లు అండి, తిట్లు అత్తమ్మతో దీవెనలు అవి తిట్లు అంట. ఇలా కోసామ్మా అలా కోసామ్మా అంటారు మళ్ళీ నండి అనుకోవాలి. అందుకే అనుకోకుండానండి చెక్కేసి అత్తమ్మని మీరే కోసుకోండి అన్నానమ్మ. మళ్ళీ కోళ్ళు అన్నది అని అంటారండి. పులుసు ముక్కలు కదండి, పులుసుకి ఇలా కోసుకోవాలి. అంటే నేను ఇలా కోస్తాను. ఈ కూరక అలా బాగుంటుందని అండి. ఇలా ఇంకా కొంచెం పొడిగ్గా కోస్తారు. పెద్ద ముక్కలు కోసేస్తాను. ఇదిగోండి ముక్కలు, అరటికాయ ముక్కలు చక్కగా మగ్గుతున్నాయండి. మట్టి దాకా ఇదే ఫస్ట్ టైం వంట చూస్తాం కూడా నేను. టేస్ట్ చూసాక చెప్తానండి ఎలా ఉంది. మా అమ్మ వండేదండి ఎక్కువ, మా అమ్మమ్మ ఎక్కువ, మా అమ్మ కూడా తక్కువే. కానీ మా అమ్మమ్మ మట్టుకు మట్టిది కొండతోటి అన్నం వండుకునేది, మట్టి దాకతోటి కూర వండుకునేది, మట్టి మూపుళ్ళు వాడేది. అన్నీ మట్టియే, మూతలు కూడా మట్టియే. అయ్యో జల్లి మూపుళ్ళేనండి, చిల్లులుండి సేవండి ఉంటాయి ఆ టైప్లోను దలసనగా ఉంటుంది ఆ మూతలుండి. దాంతో అన్నం వచ్చి చేతి పచ్చళ్ళు అవన్నీ ఆవిడ దగ్గర టేస్ట్ అండి. మా అమ్మమ్మగారు టేస్ట్ బాగా ఉంటుంది. మగ్గినాయండి, చక్కగా మగ్గినాయండి. వీటి కూడా బాగుందండి. పసుపు వేసుకుందాం. తొందరగానే మగ్గిపోతుందండి. కారం అండి సరిపడా. మనం పప్పు కూడా వేస్తాం కదా, దానికి సరిపడా కారం. పులుసు కూర కదండి, సరిపడా ఉప్పు. కొంచెం అల్లం ఎండిపోయి పేస్ట్ అండి, ఎక్కువ అవసరం లేదు టేస్ట్ కోసం. పులుసు కూర కదా. మట్టి దాకా అనుభూతి బాగుంది. నేను ఇది ఫస్ట్సారి వాడతామండి, కావాలని తీసుకున్నాను. మాకు ఇక్కడ దొరకవండి ఎక్కువ, ఒకే ఒక చోట ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా రేట్ చెప్తున్నారు. ఒక దాక తీసుకున్నాను, ఇంకో చిన్న దాకా ఒకటి తీసుకున్నాను. అది నల్ల మట్టి. కొంచెం ధనియాల పొడి అండి, కొంచెం జీలకర్ర పొడి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. మంచి వాసన వస్తుంది.
కొంచెం ఉడికిన తర్వాత పులుసు పోసుకుంది. మనం శనగపప్పు ఉడికించుకునండి. ఇలా ఉడికించుకుని పెట్టుకున్నాం పక్కన. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వేసుకుంది. ఈ దగ్గరికి ఉడికిపోతే అండి పులుసు పోసుకుంది. కొంచెం లైట్గా ఉడికించుకున్న పప్పు. ఇలా మొక్కల కింద ఎందుకు కనబడుతుందంటే మా సొంత పప్పు విసురుకున్నదండి. కారం వేసిన తర్వాత ఉడకదు అనే ఉద్దేశంతో నేను లైట్గా ఉడికించుకున్నాను. ఇప్పుడు అలా కలిపేసుకున్నాం కదండి, అందులో పులుసు కోసం బాగుంటుందండి టేస్ట్గా. అది కొన్ని పులుసు ఇది దగ్గరికి వచ్చేలాగా ఉడికించేసుకుంటే సరిపోతుందండి. ఇందులో కొంచెం కావాలంటే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకుందాం, ఉడుకుతూ ఉంటుంది. ఇలాగా మొత్తం ఇగోండి చక్రాలు చక్రాలు కోసుకున్నాం కదండి, ఇవి వేపేసుకుందాం. అంటే అరటికాయలు రెండు ఉన్నాయండి ఇంట్లో, రెండు ఒకలాంటి కూర వండుకుని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకోసం ఇది ఇలా శనగపప్పు వేసి పులుసు పెడుతున్నాను. చాలా అరటికాయల్లో రకాలు పెట్టాము మేము, ఇదివరకే పెట్టాము. ఇప్పుడు ఇది కొత్తగా పెట్టాను, చాలా టేస్టీగా ఉంటుందండి. అస్తమానం వండుకుంటాం మేము, ఇది ఇప్పుడు చూపిస్తాను. వేపేసుకుందాం. సరిపడిగా ఆయిల్ వేసుకుంటే సరిపోద్దండి డ్రై ఫ్రైకి. ఇవ్వండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకునండి. మనం దీని మీద ఉప్పు కారం జల్లేసుకుని రైస్లో నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఉప్పుని కూడా తినేయచ్చు, పిల్లలు ఇష్టపడి తింటారు. ఈ అరటికాయ కూర తినబుద్ధి కాదనుకోండి, ఈ సైడ్ని పెట్టుకుని నంచుకుని తినవచ్చు. నేను ఎక్కువ శావదుంపలు వేపుతానండి. ఇలాగ శావదుంపలు బాగా ఎక్కువ తింటాం మేము. శావదుంపలు అయితే అలాగే ఉడకబెట్టి ఇలాగే వేపేసి పెడతాం, తింటారు ఇంట్లో. ఏ పప్పు సరిపోతుందమ్మా? ఏ పప్పు సరిపోతుంది, బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ చాలు. కరకరలు ఆడితే బాగుంటాయి. అరటికాయలు అండి మాకు పండిన వాళ్ళు ఇస్తారు, మా అబ్బాయి కూడా వెళ్తారు. అబ్బాయి అతను ఇస్తాడనమాట, ఇప్పుడు వాళ్ళకి కాసిని అది పట్టుకొచ్చి ఇచ్చాడు. కుమ్మడికాయ కూడా ఇచ్చాడు అండి, కూర కుమ్మడికాయ అరటికాయలు ఒక్కొక్కసారి కంద పట్టుకొచ్చి ఇస్తాం. ఇదిగోండి ఇలా వేపేసుకోవాలి. మిగిలిన కూడా అలా వేపేసుకోవడం అండి. మిగతాయి కూడా మనం వేసేసుకో. ఏముందో నూనె పెట్టేసుకోనండి, చక్కగా కొంచెం ఎట్టేక అలా వేపేసుకుంటామండి. అడుగునైతే అసలు పట్టుకుంటలే కదా అత్తమ్మా. నీటిలో వేసి డైరెక్ట్ తీసి వేయకూడదు, అది బట్ట మీద వేయాలి. ఎందుకు వేయకూడదు అంటే మనం అలా వేసేమనుకోండి అది చిందిపోతుంది. నా గురించి తెలుసు కదా మీకు, అవి చిందిపోతుంటే భయం నాకు. కూర రెడీ అయిపోయింది చూసారు కదా, నూనె పైకి వచ్చింది, దగ్గరికి వచ్చేసింది కట్టింది. ఇంకా ఈ దాక వేడికి ఉన్నది కూడా దగ్గరికి వచ్చేస్తుందండి, చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అది ఇంకా కొత్త కొత్తలాడుతుంది. ఎందుకనుకున్నారు, దాక మహత్యం అది. ఎందుకంటే మట్టి దాక అండి, వీటి ఎక్కిపోయి ఉంటుంది కదా. మనం కట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేసాం, ఆఫ్ చేసేసిన అలా ఉడుకుతుంది. అందుకని కొద్దిగా నీళ్లు ఉండగా దింపుకోవాలన్నమాట. ఆ దాక వేడికి దగ్గరికి వచ్చాను, ఇది రెడీ అయిపోయిందండి. అలాగే ఈ ఫ్రై కూడా, ఈ గ్యాస్ కూడా ఆపేసానండి. ఎగినీయలో లేదో చూద్దాను అత్తమ్మ, ఒక చిప్స్ ఇవ్వండి అత్తమ్మ అంటేనండి. ఉప్పు కారం వేసాకమ్మా అన్నంలో నీ ఎగిలి లేవు అప్పుడు చూద్దానమ్మా, అందాక మటుకు ముట్టుకోకమ్మా అని చెప్పారండి. ఇంకా అంత పద్ధతిగా చెప్పినప్పుడు ముట్టుకుంటాం భావ్యం కాదు కదండి. అసలు ముట్టుకోలేదండి, టేస్ట్ బాగుందో లేదని ఒక చూస్తుంది, సరిగా ఎగిందో లేదో చూస్తానండి అని ఒక చూస్తుంది. చూడండి ఎలా చెప్తుంది. వద్దన్నారండి అత్తమ్మ.
కొంచెం కారం చల్లుతున్నారండి, లైట్గా కారం ఎక్కువ అవసరం లేదండి. అలాగే కొంచెం కొద్దిగా బాగుంటాయి చార్లు, పప్పు చార్లు, పులుసు కూరలో చాలా సూపర్ గా ఉంటాయి. ఇప్పుడే అనిపిస్తుందండి ఇంకొకటికే ఉంటే బాగుండండి. అత్మాను అత్తా ఉంటాయండి, అత్మాను ఎప్పుడు తింటది ఎలా చెప్తుందో చూడండి. ఇంకొకటికే ఉంటే బాగుండంట, ఇవన్నీ ఇప్పుడు తనే తింటదండి. ఇంతేనండి చాలా బాగుంటాయి. ఇప్పుడండి తినే ప్రోగ్రామ్ ఉందండి, అత్తమ్మ నేను కూడా కలిసి ఇద్దరం తింటాము. నేనేమోనండి చిప్స్ తింటానండి, అత్తమ్మ ఏమో పులుసుకొర తింటారండి. ఎందుకంటే మట్టి దాక కదండి, ఆ వేడి ఉండండి చక్కగా దగ్గరికంటే ఉడిపోయింది, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అరటికాయ పిచ్చండి, నాకు వంకాయ పులుసులు అరటికాయ పులుసులు బాగా తింటా. చెప్పావు కదా చూసారండి, తక్కువ కూర ఎక్కువ తినమా. అదేండి ఇదిగోండి కూర ఎంత వేసారండి, అసలు అరటికాయ కూర అందుకే వేసారు. తనకి ఇష్టమైంది తింటే కాదు కదా, ఇష్టమైంది తినాలి కూర. ఎందుకంటే అత్తమ్మకి ఇష్టం కదండి, అందుకే చిప్స్ తింటారండి. కాలిపోతుందండి, చాలా సూపర్ గా ఉంది కూర, చాలా బాగుంది. చిప్స్ చాలా బాగున్నాయండి. నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు ఎక్కువ ఇటువంటి కూరలు చేసేవారండి, పెద్ద కుటుంబం అండి, నలుగురు కొడుకులు ఇద్దరు. ఎంతమంది మనవాళ్ళు ఉంటాం చూడండి, ఆరుగురు సంతానానికి అందరు వెళ్ళి ఆవిడ మీద దాడి. పప్పే సత్తమ్మ ఇలా ఉండుతున్నప్పుడు ఎలా ఉంటుందా అనుకుంటుందండి, చాలా చాలా బాగుంది. మట్టి దాకా అని కోరి ఇంకా టేస్ట్ చాలా టేస్ట్ వస్తుందండి. మట్టి దాక మట్టి మీద నడక మట్టి దాక వంట సూపర్గా ఉన్నాయండి.